రేపు బుధవారం రోజున ఈ యొక్క చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి. మీకు ఉండే దరిద్ర బాధలన్నీ కూడా దూరమైపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు తిరుగులేని యోగం కూడా ప్రాప్తించడం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. బుధవారం రోజున ఏ ఉపాయం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నస్తే లైక్ చేయండి, వీడియోని మీరు పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా రేపు బుధవారం తిది రోజున ఈ ఉపాయం అనేది మీరు పాటించి చూడండి, అద్భుతమైన ఫలితం అయితే వస్తుందండి. ఈ పరిహారానికి కావలసింది పెద్దగా ఏమీ లేదు, నిమ్మకాయ కావాలి. నిమ్మకాయని తీసేసుకొని ఉపాయం అనేది మనం చేసుకోవాలన్నమాట. అది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా సమస్య, కష్టం ఇలాంటివి ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక ఇబ్బంది పడేవారు చాలామంది ఉంటారని మనం చెప్పుకోవచ్చు. అలా మీకు అన్ని సమస్యల నుంచి మీరు బయటపడాలంటే ఈ పరిహారం చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే చక్కగా అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అండి. కాబట్టి ఏంటంటే రేపు బుధవారం తిది రోజున చక్కగా ఈ ఉపాయం అనేది మీరు పాటించి చూడండి, మీకు మంచి ఫలితాలైతే వస్తాయి. మీ కష్టానికి కష్టం తీరుతుంది, అన్ని విధాలుగా కూడా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మీరు కోరుకున్నది మీ సొంతం అవుతుంది. అలానే వచ్చేసి మీ ఇంట్లో నుంచి దరిద్రం అంతా కూడా వెళ్ళిపోవటం జరుగుతుందన్నమాట. ఆ ఉపాయం మనం ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూసుకుందాం. రేపు మనకు బుధవారం, అలాగే కాకుండా ఇది మార్గశిర మాసం కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. రేపు కూడా మనకు తిది బాగుంది కాబట్టి రేపు నిమ్మకాయతో ఈ ఉపాయం అనేది చెయ్యండి. అలా మనం చేసుకోవటం వల్ల మనకు మనం దేనికోసమైతే పరిహారం చేసుకుంటున్నామో అది ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది అని మనం చెప్పొచ్చు. మనము అష్టమి తిది అంటేనే కదండి దిష్టిని తీసేస్తాము, అన్ని రకాలుగా కూడా మనము అంటే మనము పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉంటాము. అలా తిది రోజున ఏంటంటే మనం ఈ ఉపాయం చేసుకుంటే మనకు బాగుంటుంది అని మనం చెప్పుకోవచ్చు. మనం ఏంటంటేనండి చాలా వరకు కూడా ఇంట్లో సమస్యలు ఉన్నాయని, అలాగే కాకుండా ఇంట్లో ఎన్నో దరిద్ర బాధలను అనుభవిస్తున్నామని, ఇల్లు బాగాలేదని, ఇంట్లో సమస్యలు ఉన్నాయని, కష్టాలు విపరీతంగా వస్తున్నాయని, పిల్లలు మన మాట వినటం లేదని, పిల్లలు ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ అంటే పెట్టుకుంటూనే ఉంటారని, అసలు ఇల్లు ఏ విధంగా మనకు కలిసి రావటం లేదు, ఇంట్లో ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయని ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉంటారు. మనం బయటికి వెళ్ళి పనులు చేసి ఇంటికి రాగానే ఏంటంటే ఇంట్లో సుఖం అనేది అసలు ఉండదన్నమాట. ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య అనేది వస్తూ ఉంటుంది, మనం గమనిస్తూ ఉంటాము. అలా మీకు వస్తున్నాయని మీకు ఎప్పుడైనా సందేహం అనిపించడం, ఇల్లు ఇలా కష్టాలతో నిండిపోయి ఉన్నా, అలాగే కాకుండా విపరీతంగా మీరు సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నా, ఈ పరిహారం అనేది చెయ్యండి. నిమ్మకాయ అండి గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు చాలా వరకు కూడా అండి నిమ్మకాయ నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. అలాగే మన ఇంట్లోకి అంటే నార్మల్గా దరిద్ర బాధలు వస్తూ ఉంటాయి కదా, వాటి నుంచి మనం బయటపడేయడానికి నిమ్మకాయ పరిహారం ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఎలాంటి చెడు రానివ్వకుండా, ఎలాంటి నెగిటివ్ అనేది మన ఇంట్లోకి ప్రవేశించనివ్వకుండా నిమ్మకాయ పరిహారం అనేది బాగుంటుందన్నమాట. మనకు మనము గమనిస్తూనే ఉంటాము, మనము ఇల్లు బాగాలేదని, ఇంట్లో సమస్యలు ఉన్నాయని మనం బయటికి వెళ్ళి పరిహారం చేసుకుంటే వారు ఖచ్చితంగా నిమ్మకాయలను అంటే మంత్రం వేసి ఇస్తూ ఉంటారు. మనం తెచ్చుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి, చాలామంది కూడా మనము గమనించుకుంటూ ఉంటాము. అలా ఎందుకంటే నిమ్మకాయలకు చాలా వరకు కూడా అండి చెడుని లాగేసుకునే శక్తి ఉంటుంది కాబట్టి నిమ్మకాయ పరిహారం అనేది సిద్ధింపబడుతుందన్నమాట. అది ఏ విధంగా సిద్ధింపబడుతుంది, అలానే కాకుండా మనం ఈ పరిహారం ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలానే కాకుండా మనం ఏంటంటే కనుక మనం చెప్పుకున్నాం కదా ఈ సమస్య ఉంది, ఈ సమస్య నుంచి మనం బయటపడాలి, ఇల్లు బాగాలేదు, ఇంట్లో గొడవలు జరుగుతాయి, దిష్టి దోషాలు ఎక్కువగా ఉన్నాయి, దరిద్ర బాధలు చాలా ఎక్కువగా మేము అనుభవిస్తూ ఉంటాము, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేది ఉంటుంది అని మనం అనుకునే వారం ఏంటంటే నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయ ఎలా ఉన్నా పర్వాలేదండి, మనకేంటంటే నిమ్మకాయల నుంచి రసం అవసరం అన్నమాట. పూర్తి నిమ్మకాయ మనకు అవసరం లేదు, నిమ్మకాయ రసం ఉంటుంది కదా అంటే జ్యూస్, దాన్ని తీసుకొని పరిహారం చేయండి. ఒక్క నిమ్మకాయ అయితే సరిపోతుంది మనకు, పెద్దగా అంటే 10 నిమ్మకాయలతో మనకు పని లేదనమాట. ఒక్క నిమ్మకాయతో మనం ఈ ఉపాయం అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఏంటంటే ఒక నిమ్మకాయని తీసుకోవాలండి. ఆ నిమ్మకాయని మనం ఏం పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. రేపు మనకు తిది ఉంది కాబట్టి రేపు మీరు తిది రోజున ఏంటంటే ఒక నిమ్మకాయని తీసుకొని అమ్మవారి పటం ముందు పెట్టండి. అమ్మవారి పటం ముందు పెడితే ఏంటంటే ఆ అమ్మవారి పటం ముందు మనం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉదయం లేచి శుచిగా స్నానం చేసి మన కార్యక్రమాలు చేసుకొని మనం పూజ చేస్తాం కదా, పూజ చేసుకునేటప్పుడు దీపం పెట్టుకునేటప్పుడు ఒక నిమ్మకాయను అమ్మవారి పటం ముందు పెట్టండి. అలా అమ్మవారి పటం ముందు పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయను మనము అలాగే ఉంచేసి సాయంత్రం అంటే 6 గంటల సమయం ఉంటుంది కదా, ఆ సమయం చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఆ 6 గంటల సమయంలో మనం ఈ నిమ్మకాయతో పరిహారం అనేది చేసుకోవాలి. ఈ నిమ్మకాయ పరిహారం అంతసేపు నిమ్మకాయను ఉంచడం వల్ల మనకు ఎలాంటి అంటే బెనిఫిట్స్ వస్తాయంటే కనుక ఎలాంటి మంచి జరుగుతుందంటే మనకు ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అంటే మనం దైవం అనుగ్రహంతో చేస్తున్నాం కాబట్టి ఈ పరిహారం అనేది ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది. అలానే కాకుండా మనం దైవం అనుమతితో మనం ఈ పరిహారం చేసుకుంటున్నాం, ఎందుకంటే అమ్మవారి పటం ముందు పెడితే ఆ నిమ్మకాయ కొంచెం శక్తివంతంగా మారుతుంది. అలానే కాకుండా ఆ తల్లి చూపు అంటే చల్లని చూపు కానీ కరుణ కానీ వాటిపై ఉంటాయి కాబట్టి మనం దీనితో పరిహారం చేసుకుంటే ఫలితం అనేది
అధికంగా ఉంటుందన్నమాట. మీరు కావాలంటే ప్రయత్నించి చూడండి, ఫలితాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి, అంత బాగా ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఇక మీరు నిమ్మకాయని తీసుకున్న తర్వాత మీరు వచ్చేసి ఏంటంటే చక్కగా ఆ నిమ్మకాయను కోసేసి అందులో నుంచి రసాన్ని మాత్రమే తీసుకోండి. ఆ నిమ్మకాయ డొప్పలు మనకు అవసరం లేదు కాబట్టి మీరు రసాన్ని తీసేసుకుని అనంతరం ఏంటంటే కనుక మీరు ఇలా రసాన్ని తీసుకున్న తర్వాత ఏంటంటే అందులో వచ్చేసి మనం అమ్మవారిని మనం పూజించుకుంటూ ఉంటాం కదండి ఎప్పుడు, కుంకుమ పసుపుని తీసుకోండి. కుంకుమ మనకు అవసరం లేదు, పసుపుని తీసుకోండి. ఒక బౌల్లో మనం నిమ్మకాయ జ్యూస్ని పిండేసుకున్న తర్వాత నీళ్లు లేకుండా చక్కగా కాస్త వచ్చిన సాలు, ఒక స్పూన్ అయినా మనకు సరిపోతుంది. అలా అందులో వచ్చేసి కాస్త కుంకుమని సారీ అండి చిటికెడు పసుపుని వేయండి. ఎక్కువగా వేయకండి, ఎందుకంటే మళ్ళీ మనం ఇంట్లో చల్లుకున్నాం అనుకోండి మనకు చాలా వరకు కూడా మచ్చలు పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనము ఆ నిమ్మకాయని తీసేసుకున్న అనంతరం ఏంటంటే కనుక చక్కగా అండి మనం ఇలా నిమ్మకాయలో వచ్చేసి చిటికెడు పసుపుని కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఏంటంటే మన ఇంట్లో మనకు మూలల అంటే మూలల్లో మాత్రమే ఆ నీటిని మనం ఇలా కొంచెం చేతులతో తీసేసుకొని మనం చిలకరించుకోవాలి. మరీ ఎక్కువగా గోడలపై నేలపై పడేటట్టు కాదు. నేలపై పడ్డా పర్వాలేదండి, గోడలపై ఒకవేళ పడ్డాయనుకోండి అవి మరకలు అనేవి పడిపోతాయి కాబట్టి అలా పడకుండా మీరు మూలల్లో, కేవలం మనకు మూలలు ఉంటాయి కదా మన ఇంట్లో నాలుగు మూలలు ఉంటూ ఉంటాయి, ఆ మూలల్లో మీరు ఇలా జల్లేసుకొని మా ఇంట్లో ఏదైనా చెడు శక్తి ఉంటే బయటికి వెళ్ళిపోవాలనేసి ఈ పరిహారం చేస్తున్నామనేసి అనుకుంటూ మీ మూలల్లో చల్లుకోండి. ఇది ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది. కానీ మనం ఉదయం దీపం పెట్టేటప్పుడే నిమ్మకాయ అమ్మవారి పటం ముందు పెట్టుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీదేవిని పూజించిన అంటే మనము అమ్మవారిని పూజించిన పసుపుతో మాత్రమే పరిహారం చేసుకోవాలి. ఈ రెండు కూడా అమ్మవారిని పూజించాం కాబట్టి ఆమె అనుగ్రహంతో ఈ పరిహారం చేసుకుంటే మనకు ఫలితం వస్తుంది. అధికంగా మనం ఫలితాలను కూడా పొందే అవకాశం ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు కనీసం ఒక మూడు బుధవారాలు కానీ లేదంటే మూడు సోమవారాలు కానీ చేయండి. ఈ పరిహారం ఇలా చేసుకోవటం వల్ల మనకు అన్ని విధాలు బాగుంటుంది, అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఒక రోజు చేస్తే కొంచెం మీకు ఫలితం రాకపోయినా రెండో రోజు ప్రయత్నించండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఒకసారి చేసి ఎప్పుడు కూడా మనం దాన్ని వదిలిపెట్టకూడదు. మళ్ళీ మనం ఏంటంటే మళ్ళీ మళ్ళీ దాన్ని చేస్తూ ఉంటే అది ఖచ్చితంగా మనకు సక్సెస్ అనేది తెచ్చిపెడుతుంది, ఫలితం అనేది సిద్ధింపబడేయడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా ఈ పరిహారం చేయండి. ఇదేంటంటేనండి మనకు పురాణ గ్రంథంలోనే పేర్కొనడం జరుగుతుంది కాబట్టి దీన్ని చేసి చాలా మంది ఫలితాలను కూడా పొందారని చెప్పడం జరుగుతుంది కాబట్టి దీన్ని మీరు చేయండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. కానీ నిమ్మకాయను మనము అమ్మవారి పట ముందు పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా ఈ ఉపాయం చేసుకోండి. ఇంకొక వేళ మీకు కింద పడితే మరుసటి రోజు ఉదయం దాన్ని తుడిచేసుకోండి. ఒకవేళ గోడలపై పడితే మనకు మరకలు అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం గోడలపై చిలకరించేటప్పుడు చూసి కొంచెం మరీ ఎక్కువగా తీసుకొని ఒకటేసారి మీద మొత్తం పడేలాగా కాకుండా కొంచెం కొంచెం తీసేసుకొని చిలకరించుకోండి. మిగిలినది అంటే ఉంటుంది కదా నిమ్మకాయ ఆ రసము, అలాగే కాకుండా పసుపు నీళ్ళు, ఆ నీళ్ళని ఏంటంటే మన గుమ్మం దగ్గర మన గడపకు మొత్తం రాసేయండి. ఇలా రాసుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది, ఎందుకంటే మనం నార్మల్గా మన ఊళ్ళల్లో గుమ్మాలను కడుక్కుంటూ ఉంటాం కదండి, అలా కడిగినప్పుడు అదంతా వెళ్ళిపోతుంది. అలా మనం చేసుకోవటం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఎలాంటి చెడు శక్తి అనేది మన ద్వారా మన ఇంట్లోకి ప్రవేశించదు. మన ఇంట్లో ఒకవేళ చెడు శక్తి ఉన్నా అది తొందరగా బయటికి వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిహారం చేయండి. ఇక అలాగే కాకుండా మనకు నిమ్మకాయతో దిష్టిని తీసేసుకున్న నిమ్మకాయతో ఏ ఉపాయం చేసినా మనకు కలిసి వస్తుందని మనందరికీ తెలిసిన విషయం. ఏంటంటే ఎక్కువగా ఇబ్బంది ఉంది అనుకునే వారు రేపు బుధవారం రోజున అంటే ఎప్పుడు దిష్టి తగులుతూ ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక రకంగా సమస్య ఇబ్బంది అనేది వస్తుంది అనుకునేవారు ఏంటంటే నిమ్మకాయని తీసుకోండి. తీసేసుకుని తల చుట్టూదా ఒక మూడు సార్లు తిప్పేసి ఆ నిమ్మకాయని ఎవరు తొక్కని ప్రదేశం ఎవరు లేని ప్రదేశంలో వేసుకుంటే మనపై ఎలాంటి చెడు ఉన్నా నెగిటివ్ ఉన్నా అది కూడా వెళ్ళిపోతుంది. కానీ నిమ్మకాయని ఎవరు కూడా తొక్కని ప్రదేశంలో మాత్రమే వేసుకోవాలి, అందరూ తొక్కేలాగా వేసేసుకోవచ్చు, వేసేయకూడదు. కాబట్టి ఈ రెండు పరిహారాలను మీరు నమ్మి చేసుకోండి, అద్భుతంగా ఫలితం వస్తుంది, మీ జీవితం అనేది మారుతుందండి.